మా పసలపూడి కదా కదా రాజు గారి జంక్షన్ లారీ పెద్దగా శబ్దం చేస్తూ ఆగిపోయేసరికి వెనక పడుకున్న వాళ్ళిద్దరూ ఉలిక్కి పడి లేచారు టైరు పేలిపోయిందంట ఎక్కడున్నాం మనం జాకి మోసుకొస్తున్న క్లీనర్ని అడిగాడు బుచ్చిరెడ్డి జగ్గనపేట దాటం కాస్త చిరాగ్గా చెప్పాడు క్లీనర్ సామాన్లతో కిందకి దిగారు చుట్టూ చిట్టడివి మధ్యలో ఉన్న రోడ్డు మించి లారీలు బస్సులు విసురుగా వస్తూ పోతున్నాయి అది మెడ్రాస్ నుంచి కలకత్తా వేపి ట్రంక్ రోడ్డు అంట వాళ్ళు నిలబడ్డ ఆ స్థలానికి అటు పాతిక మైళ్ళు ఇటు పాతిక మైళ్ళ దాకా ఊరే లేదంట రోడ్డుకి ఎడం పక్కన ఉన్న పెద్ద వేప చెట్టు కింద వాళ్ళ సామాన్లు పెట్టి ఎర్నోకరాజు దగ్గరికి వచ్చిన బుచ్చిరెడ్డి లారీ కదులుతుంది పద అన్నాడు ఒగరుస్తూ లారీని పోనీయండి మనం ఎక్కడే ఉండిపోదాం అంది ఎర్నోకరాజు ఈ అడవి మధ్యలో మనమేం చేస్తాం విస్తుపోతా అడిగాడు బుచ్చిరెడ్డి విరిచిన వేపల్లో అందించి ముందు ముఖం కడిగాక మాట్లాడుకుందాం అని రాళ్ల మధ్యలో నెలలోంచి వస్తున్న నీళ్ళ దగ్గర కూర్చుని పళ్ళు తోమి ముఖం కడుక్కొని ఫూటుగా నీళ్లు తాగాక వేప చెట్టు వైపు చూపిస్తూ నాకు వంటలు బాగా వచ్చు కదా ఈ చెట్టు కింద ఓ పాకేసి హోటలు పెడదాం అంది నూకరాజు ఈ అడవిలో వ్యాపారం ఏం సాగుతుంది నౌకరాజు నమ్మకం లేనట్టు అన్నాడు బుచ్చిరెడ్డి నాకెందుకో నమ్మకంగా ఉంది అందామే మర్నాడు పొద్దున్నే అటుగా వెళ్తున్న లారీల వాళ్ళకి చెట్టు కింద నాలుగు నెట్రాళ్ల పాక దాని ముందు పందిరి దాని గుంజకి చిన్న రేకు మీద శుద్ధతో ఎరణోకరాజు గారి కాఫీ హోటల్ అని రాస్తుంది లారీ డ్రైవర్ రామదాసు కానీ అతని అసిస్టెంట్ సీనిగాడికి కానీ తాగుడు అలవాటు లేదు ఆ ఇద్దరూ బెజవాడలో ఉండే లారీ ఓనర్కి నమ్మిన బంట్లు వాళ్ళ లారీ ఎప్పుడు యాక్సిడెంట్ కూడా చేయలేదు ఏ అలవాటు లేని వాళ్ళిద్దరూ కడుపు నిండా తింటారు రుచికరమైన వంట దొరికితే అస్సలు వదిలిపెట్టరు ఆ పొద్దున్న పూట వాళ్ళ జైవీరంజనేయ లారీ సర్వీస్ బండిని మంచులో నెమ్మదిగా నడుపుతున్న వాళ్ళు చిట్టడు మధ్యలో ఆ తాటాక పాక చూసి అర్జెంటుగా ఆపేశాడు లారీని ఈ చిట్టడివిలో ఎప్పుడూ లేనిది ఇదేంట్రా అన్నాడు రామదాసు ఇది ఏదో కొత్త ఉంది బాసు అన్నాడు సీనిగాడు దిగు రుచి చూద్దాం అని లారీ ఆపాడు ఆ ఇద్దరిని పెద్ద అన్నయ్య చిన్నయ్యా అని మనసారా పిలిచిన ఎర్రోకరాజు ఆ అడవిలో కోసిన అడ్డాకుల్లో వేడి వేడి కొబ్బరికాయ మామిడికాయ ఎండుమిరపకాయలు కలిపి చేసిన రుచికరమైన పచ్చడి వేసింది ముతక ఉప్పుడు బియ్యం కలిపిన పెద్ద పెద్ద ఇడ్లీలు పచ్చడి మహారుచిగా ఉన్నాయి ముందు నాలుగు ఇడ్డళ్లతో మొదలెట్టిన రామదాసు సీను మూడు రేకులు ఇడ్లీలు తిని అమ్మ చెల్లెమ్మ మా జన్మలో ఎంత రుచికరమైన ఇడ్లీలు పచ్చడి ఎప్పుడూ తినలేదమ్మా నీ పేరు ఏంటో తెలదు కానీ నువ్వు నిజంగా కాశీ అన్నపూర్ణవు తల్లి అని దీవించి లారీ ఎక్కిన ఇద్దరు దారిలో ఎదురైన ప్రతి లారీ వాళ్ళకి ఎర్నోక్రాజ్ ఇడ్లీల గురించి బండి ఆపి మరి చెప్తా అది కానీ తినకపోతే మీ పుట్టుకు దండగరా అని చాటింపేస్తా టౌన్ దాకా పాకించుకుంటూ పోయారు చాలా తక్కువ కాలంలోనే లారీలు వాళ్ళకి బస్సులు వాళ్ళకి తెలిసిపోయింది ఎర్నౌకరాజ్ హోటల్లో రుచి గురించి లారీలు బస్సులు ఆగడం మొదలెట్టినాయి దాంతో పెసరట్లు పుల్లట్లు కూడా వేయడం మొదలెట్టింది ఎర్నోకరాజు ఇంకా వాటి రుచి మరిగిన వాళ్ళంతా తమ బళ్ళు అక్కడే ఆపడం మొదలెట్టారు శీతాకాలం వెచ్చటి ఎండ కాస్తున్నా పట్టపగలే చలిగా ఉంది కడుపు నిండా తన బళ్ళ మీద కునుకు తీసి లేచిన బుచ్చిరెడ్డికి స్ట్రాంగ్ లిఫ్టన్ టీలో మేకడేసి ఇచ్చిన నూకరాజు ఒట్టి టిఫినియే కాకుండా వచ్చి వారం నుంచి భోజనాలు కూడా పెడదారు ఏమంటారు అంది నేను అదే అనుకుంటున్నాను అయితే నాకు ఇంకో అవిడియా కూడా వచ్చింది నూకరాజు అన్నాడు బుచ్చిరెడ్డి ఏంటో అంది నూకరాజు హోటల్ని చేర్చి చిన్న కిల్లి కొట్టు పెడదారు అన్నాడు అయితే నాకు ఇంకో అవిడియో వచ్చింది అంది ఎర్నోకరాజు ఏంటది అన్నాడు బుచ్చిరెడ్డి భోజనం హోటల్ డ్రైవర్ రామదాస్ అన్నయ్యతోనూ కిల్లీ కొట్టు క్లీనర్ సీన్ అన్నయ్యతోనూ ఓపెన్ చేయిద్దారు వాళ్ళ బోని మా గొప్పది హోటల్ పెట్టినరోజు నుంచి వాళ్ళు ఇక్కడ తిన్నా సోడా తాగి కిల్లి కట్టించుకున్న డబ్బులు ఇచ్చుకోకూడదు మనం ఏమంటారు అంది శాస్ నీ నోటి మాట మీద అలాగే కానీ అన్నాడు బుచ్చిరెడ్డి బుచ్చిరెడ్డి కొన్నాళ్ళకి ఎర్నోకరాజ్ హోటల్కి ఎడాపెడా కొన్ని కొత్త పాకలు లేచినాయి అక్కడ ఆగిన బళ్లవల్ల అయితేనే ఏమైతేనే ఆ అంతా నరకబడి ఊరుగా మారి ఎర్రనూకరాజు జంక్షన్ అనే పేరు వెళ్ళింది రోజులు గడుస్తున్నాయి వాళ్ళకి ముగ్గురు మగపిల్లలు ఆడపిల్ల పుట్టారు హోటల్లోకి కావాల్సిన నూనె శనగపిండి ఇంకా మసాలా సామాన్లన్నీ ఖరీదు చేయడానికి టౌన్లో ఉన్న సలాది బాబ్జీ గారి హోల్సేల్ షాప్కి వారానికి ఒకసారి వెళ్ళొస్తుంటాడు బుచ్చిరెడ్డి ఆ వారం ఖరీదు చేసుకుని బస్సు ఎక్కువ వస్తుండగా ఏమైందో ఏంటో స్పీడ్గా వెళ్తున్న బస్సులోనే ప్రాణాలు వదిలేశాడు బుచ్చిరెడ్డి అతని అకాల మరణానికి పుట్టాక ఎప్పుడు ఏడవనంత ఇదిగా ఏడ్చింది నూకరాజు రోజులు గడుస్తున్నాయి చవగ్గా వస్తుంటే హోటల్ని చేర్చి ఉన్న ఇరవై ఎకరాల చిట్టడివిని కొని చెట్లు పొట్లను నరికించి బోర్లు వేయించి పంట భూమిగా పరిచిన నోకరాజు పదిహేను ఎకరాల్లో వరి తక్కిన ఐదు ఎకరాల్లో అపరాలు కూరగాయలు పండించడం మొదలెట్టింది హోటల్లో పనులకి తను తన పిల్లలు తప్ప జీతం ఇచ్చి పనులు ఎవరిని పెట్టుకోలేదు నాలుగు గేదెలను ఉంది దాంతో సొంతపాడి అలాగే పొయ్యిలోకి కావలసిన పుల్లలో చుట్టూ ఉన్న అడవిలోంచి మోసుకొచ్చే కొండోళ్ళు ఏ బేరం అడగకుండా ఎంత అని రేటు కట్టి చెప్పకుండా ఇచ్చేస్తున్నారు అంతా సొంతమే కనుక ఏ లాభం లేకుండా ఒక మనిషి కడుపు నిండా భోజనం చేయాలంటే ఎంత వద్దు లెక్కిస్తే ఆమె లెక్క ప్రకారం నాలుగు ముప్పావళ అని తేలింది దాని మీద ప్రతి భోజనానికి ఒక పావళ లాభం వేసుకుంది మర్నాడి నుంచి పుల్మీల్స్ రేట్ ఎంత ప్లేట్ ఇడ్లీకి ఎంత పెసరెట్ ఎంత పుల్లట్ ఎంత గోలీ సోడా ఐదు పైసలు మాత్రమే అని హోటల్ బయట బోర్డు పెట్టేసింది ఆ రేట్లు చూసిన బస్సులోళ్ళు లారీలోళ్ళు ఎంత చవక మామూలు చవక కాదు కారు చవక అని సంబరపడమే కాకుండా ఎడా పెడ ఉన్న టౌన్లో చాటేశారు దాంతో ఈ రూట్లో వచ్చి ఏ బండేడైనా టిఫిన్ భోజనం టౌన్లో చేయడం మానేసి సరాసరి ఇక్కడికే వచ్చేస్తున్నాడు రుచికరమైన పదార్థాలను వాళ్ళంతా ఆబగా తింటుంటే కొసరి కొసరి వడ్డిస్తుంది ఎర్నౌకరాజు ఎదిగిన కొడుకులకి కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసింది ఒకరోజు ఆనప్ప దొడ్లో పందిరి మీద పాకిస్తున్న తల్లిని ఒక చోట కూర్చోబెట్టి టౌన్లో పావలా సరుక్కి రూపాయి పావలా అమ్ముతుంటే ఇక్కడ నువ్వేంటి కుదరదు రేట్లు పెంచుదాం అని గొడవ పడేసరికి ససే మేర కుదరదని ఎదురు తిరిగింది ఎరణౌకరాజు కోడల సపోర్ట్ బాగా పెరగడంతో మరింత అల్లరి చేయడం గొడవపడడం మొదలెట్టారు కొడుకులు నా ప్రాణం ఉన్నంత వరకు ఏ రేట్లు పెంచడం కుదరదని శపథం చేసిన ఎర్నోకరాజు క్యాష్ సరుకు దగ్గర నుంచి కదిలేదు కాదు కొడుకులు కోడల్లో గొడవ మాత్రం రోజు రోజుకి పెరిగిపోవడంతో ఒక రకమైన చీర మొదలైందా మనుషులు దాంతో అదో రకమైన మనేదా బెంగతో మంచనపడడానికి మలేరియా వచ్చి దాంట్లోంచి కామెరలోకి దింపింది కూతురుండే ఊళ్ళో వైద్యం బాగుంటుందని ఎవరో చెప్తే వెళ్ళింది మూడు నెలల పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఎర్నోకరాజు ఇదే అదని చూసుకుని ఇటు హోటల్లోనూ కిల్లి కొట్లలోనూ రేటులు అడ్డంగా పెంచేశారు కొడుకులు జబ్బు నయమైపోయి వచ్చిన నోకరాజు ఎప్పటిలాగే క్యాష్ చెరువు దగ్గర కూర్చుంది ఒక మనిషి భోజనం చేసి పదిహేను రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి ఐదు రూపాయలు మినహా మిగిలిన డబ్బు ఇచ్చేసింది ఆశ్చర్యపోయిన మనిషి ఇదేంటి భోజనం రేటు పదిహేను రూపాయలు కాదా మామగారు అన్నాడు కాదు నాయన ఐదు రూపాయలు మాత్రమే అంది నేను ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చాను రెండు నెలల నుంచి భోజనం చేస్తున్నాను పదిహేను తీసుకుంటున్నారే మీ ఓళ్ళు అన్నాడు అంతే ఓపికి తెచ్చుకుని జువ్వలాగా పైకి లేచిన ఎర్నోకరాజు మూలపడున్న రబ్బర్ ట్యూబ్ తీసుకుని ముగ్గురు కొడుకుల్ని చిన్నప్పుడు బాదినట్టు బాధి అలిసిపోయి నేల మీద పడిపోయి భగవంతుడు మనకు ఎన్నో ఇచ్చాడు ఇంకా ఇస్తానే ఉన్నాడు సగానికి సగం పెంచి వ్యాపారం చేసి పాపం మూట కట్టుకోమని ఎవరు చెప్పారా అని అరుస్తా స్పృహ తప్పి పడిపోయింది స్పృహ వచ్చాక కూడా ఇదే తంతు అలాగే మాట్లాడడం మూలగడం సనగడం అలా మాట్లాడుతూ మాట్లాడుతూనే ఆ రోజు రాత్రి ప్రాణాలు విడిచిపెట్టింది ఎర్నోకరాజు ఆమె మరణ వార్త విన్న గారి జంక్షన్లో జనమంతా తండోపతండాలుగా వచ్చారు వెళ్ళి వచ్చే లారీలన్నీ బారులు తీర్చి ఆపేసి కన్నతల్లి పోతే ఎలా ఏడుస్తారో అంతకన్నా ఎక్కువగా గుండెలు అవిసేలా ఏడుస్తూ శ్మశానం దాకా సాగనంపారు నేలతల్లి ఈనట్టు పోగైన జనాన్ని చూసిన ఎర్నోకరాజు గారి కొడుకులు ఇన్ని వేల మందికి దగ్గరైన మా అమ్మ పుణ్యాత్మురాలు మేమే కానీ పోతే ఒక్కడో రాడు కాటికాడికి ఎక్కడో పసల పూళ్ళో పుట్టి ఈ మారుమూలకొచ్చి ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్న మా అమ్మ ఎంత గొప్పది ఆ మహాత్మురాలి పద్ధతిలోనే నడుపుతాం హోటల్ని ఆ దేవత పెట్టిన రేట్లకి అమ్ముతాం ఇక నుంచి అమ్మకం అనుకున్నారు కానీ ఎరన్నోకరాజుగా లాగా వ్యాపారం చేయడం కుదురుతుందా వాళ్ళకి అంత అప్పనంగా అన్నం పెట్టడానికి మనసు ఒప్పుతుందా అని చూడాలి రేపటి నుంచి వాళ్ళు ఏం చేస్తారో